Hi friends, welcome to UFJ channel. UFJ ante unlock the first job. So friends, manam ee roju yokka video lo discuss chese topic enti ante manaki CRPF lo notification aithe raavadam jarigindi. So aa yokka notification vachese manaki endante 700 place aithe manakaithe notification sambandhinatvanti post aithe undadam jarigindi. So dantlo manaki endante asalu evaru eligible avtaru dani qualification enti asalu manam ee vidhanga application chesukovali. So full of detail gaithe clarity gaithe discuss cheddam. So ade vidhanga friends manaki ITBP nunchi kuda notification aithe raavadam jarigindi. But kaapothe adi sports quota variki aithe undadam jarigindi. Sports కోటాలో కూడా మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నుండి పాల్గొన్న వారు ఎవరైతే ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో సారా పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూసుకోండి. సో అక్కడేమైనా డౌట్ ఉంటే మనకైతే మళ్ళీ క్యూఎన్ ఎపిసోడ్ ఉంది కదా, సో అక్కడైతే అడగండి. సో దానికి సంబంధించినటువంటి డిస్కస్ చేద్దాం. సో అది ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉందో సో వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అది కూడా మనకి ఏంటంటే 2018 ఫస్ట్ అదేవిధంగా జనవరి సంబంధించినటువంటి అప్పటి నుండి అదేవిధంగా 2020 సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఉంటారో సో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చిన వారు ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. రెమెండింగ్ వారు అయితే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదనమాట. ఓకే, సో ఆ విధంగా అయితే మనకైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎనీవే అది ఒక ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో మనం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే మనకి CRPF గురించి అయితే మనం అయితే క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ముందుగా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క CRPF నోటిఫికేషన్ లో మీరు ముందుగా ఎవరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్, నాది ఏంటి అంటే దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఓకే, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఓకే, తెలిసిన వారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటారు కదా, సో వారికి చాలా యూజ్ అవుతుందండి. సో మీకు కూడా తెలిసిన విషయమే, మీరు ఎంతో టైం స్పెండ్ చేసి ఎంతో ఇంట్రెస్ట్ తోటి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో వారు కూడా అంతే అనుకుంటారు. బట్ కాకపోతే చాలా మందికి ఏంటంటే నోటిఫికేషన్ ఉంది అని అసలు వచ్చిందని కూడా చాలా మందికి అయితే తెలిసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే మనకి 700 కంటే ఎక్కువగా పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు మన యొక్క వెబ్సైట్ ఏదైతే www.ufjus.com అనే వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు హోమ్ పేజ్ పక్కన హోమ్ పేజ్ లోనైనా చూసుకోవచ్చు. సో హోమ్ పేజ్ లో చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే పై దాకా స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి మనకి ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంటాయి, లేదంటే టాప్ లో మనకి స్క్రోల్ అవుతుంది అనమాట. ఓకే, సో అక్కడ డైలీ కూడా మీరు వెబ్సైట్ ఫాలో అయితే అక్కడ తెలుస్తుంది, లేదంటే తెలియదు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఎనీవే మీరు అయితే డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి వెబ్సైట్, ఎందుకంటే మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ అక్కడైతే తెలుస్తుంది అనమాట. ఓకే, అది మీకు ఎంతో ఇంపార్టెంట్ అయితేనే మనకి డిఫెన్స్ పర్పస్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి అప్డేట్ ప్రతిది కూడా అయితే అక్కడ ఉంటుంది. ఓకే, ఏ వెబ్సైట్ లో మనకి స్పెషల్ గా దీనికంటూ పర్పస్ అంటూ ఉండదు, మనం అయితే అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం, మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు ఒకసారి చూడండి. సో నేర్చుకోండి, ఎందుకంటే మనకి నేర్చుకోవాల్సింది ఈ టైంలోనే కాబట్టి నేర్చుకునే టైం అనేది మనకు వచ్చింది కాబట్టి నేర్చుకోవాలి. సో ఎనీవే మనకి ఏంటంటే ఇక్కడ 700 పైగా పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో చూసినట్లయితే మీరు మన యొక్క వెబ్సైట్ లో పైకి స్క్రోల్ చేస్తున్నాను నేను, ఈ యొక్క మ్యాటర్ అనేది పైకి స్క్రోల్ చేస్తుంటే చూసారా చూసారా మనకి ఏదైతే మనకి కేటగిరీ వైజ్ గా మనకైతే పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, ఒక అదర్స్ కి అయితే కొద్ది కేటగిరీ ఇచ్చారు, మనకి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ట్రేడింగ్ బట్టి అయితే మనకైతే పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి చూడండి, మీరు కూడా చూసుకోవచ్చు, ఇదంతా నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు అయితే ప్రతిది అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఎనీవే మీరైతే ప్రతిది అయితే చూసుకోండి, అంటే మీ కేటగిరీ తగ్గట్టు మీరు దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం సెలక్షన్ ప్రాసెస్ అయితే తెలుసుకోవాలి, ఎందుకంటే అప్లికేషన్ డేట్ అనేది నేను చెప్తాను. బట్ కాకపోతే వీటన్నిటి గురించి తెలుసుకోకుండా మనం అప్లికేషన్ అనేది ఏ విధంగా తీసుకుంటాం చేయలేం కదా. సో అన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి PST అండ్ PET ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకే, యొక్క మనకి ఫిజికల్ స్టాండర్డ్ లో మనకి ఏంటంటే మేల్స్ సంబంధించినటువంటి వారికి ఎంత హైట్ ఉండాలి అని అంటే మనకి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో వితౌట్ ఎస్టీ క్యాండిడేట్స్, ఓకే, మరి ఎస్టీ వారికి ఎంత ఉండాలంటే 162.5 ఉంటే సరిపోతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్స్ లో మనకి ఏంటంటే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో వితౌట్ ఎస్టీ వారు, సో ఎస్టీ వారికి వచ్చేసి మనకి ఏంటంటే మనకి 150 సెంటీమీటర్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో మనకి మనకి ప్రీవియస్ లో ఎవరైతే ఎస్ఎస్సి సంబంధించినటువంటి దాంట్లో GD అయినా చూసుకున్నా కానీ మీకు అక్కడ అందులోనే ఉంటుంది మాక్సిమం. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో బాయ్స్ విషయానికి వచ్చేసి మనకి చెస్ట్ అనేది ఎంత ఉండాలంటే 80 అనేది మినిమం అయితే ఉండాలన్నమాట. సో మరి ఎస్టీ వారికి వచ్చేసి మనకి ఏంటంటే 77 నుంచి 81 అంటే బ్రీతింగ్ అయితే మనకి సరిపోతుంది. సో మిగతా రిమైనింగ్ వారికి ఏంటంటే 82-85 అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్పెన్షన్ సంబంధించినటువంటి దాంట్లో అదే విధంగా మనకి హైట్ అనేది చూసుకున్నాం, మనకి వెయిట్ అనేది ఎంత ఉండాలంటే మినిమం 50 కేజీస్ అనేది ఉండాలి, మనకి హైట్ తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే హైట్ తగ్గట్టుగా వెయిట్ అని అంటే మనకి 70 ఏవో ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది
అవుతుంది. రన్నింగ్ చేస్తూ మీరైతే తగ్గించుకోవచ్చు. జిమ్ అటువంటి అయితే చేయకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ అయిపోయింది. మనకి ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఏముంటాయని అంటే మీరు కనుక చూడండి, మన యొక్క వెబ్సైట్ లో కనుక చూసినట్లయితే చూస్తుంటే మీకు చూడండి ఇక్కడ క్లారిటీగా అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. 1.6 కిలోమీటర్స్ అయితే మనకి 7:30 బాయ్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గర్ల్స్ కి వచ్చేసి మనకి 800 మీటర్స్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చేసి 6 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ జంప్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి లాంగ్ జంప్ వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఇక్కడ 3 ఛాన్సెస్ అయితే ఇస్తుంటారు అనమాట ప్రతి దానికి సంబంధించినటువంటిది. ఓకే, అండ్ 3 ఛాన్సెస్ తర్వాత మనం చేస్తానంటే కుదరదు. ఆ 3 ఛాన్సెస్ లోనే మనం మన యొక్క టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ కి వచ్చేసి 6 ఫీట్స్ అయితే ఇస్తారు, వారికి కూడా 3 ఛాన్సెస్ అనేది ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి బాయ్స్ కి హై జంప్ అనేది ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గర్ల్స్ కి 2.5 ఫీట్స్ అయితే ఇస్తారు. ప్రతి దానికి కూడా మనకి ఏంటంటే 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఆ 3 ఛాన్సెస్ లో మనం ఏంటంటే ఒకసారి మిస్ అయిపోయినా కానీ నెక్స్ట్ టైం వెంటనే మనకి పెద్ద టైం కూడా ఉండదు, వెంట వెంటనే చేస్తూ ఉండాలి. ఓకే, విధంగా అయితే మనకైతే ఈవెంట్స్ అనేది ఉంటాయి. ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి దాన్ని కూడా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. చూసినట్లయితే మీరు ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది చూడండి. ఒకసారి మనకి టోటల్ గా మనకి 100 మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏ పార్ట్ బి టైప్ లో అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మనం క్వాలిఫై అయిపోయాం అనుకోండి. ఈ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ లో కూడా మనం కంప్లీట్ గా మనం ఏంటంటే క్వాలిఫై అయిపోయాం అనుకోండి, అంటే సర్టిఫికేట్స్ అన్ని బాగానే ఉన్నాయి, స్క్రీనింగ్ టెస్ట్ లో కూడా మనం క్వాలిఫై అయ్యాం అనుకోండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి మనకైతే మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ టెస్ట్ లో మనకి ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారనుకోండి, సో వారికైతే ఉన్న పోస్టులను తగ్గట్టు మనకు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా అయితే మనకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే ఎక్కువగా ఫోకస్ చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఎక్కడ మనం నెగ్లెక్ట్ చేసినా కానీ మనకైతే ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఎనీవే మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మరి ఇక్కడ విషయానికి వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ ఎంత అని మీకు డౌట్ ఉంటుంది. ఓకే, అంటే మినిమం వచ్చేసి మనకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. బట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ట్రై చేస్తాం అనుకుంటున్నారో వారికైతే 30 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. మనకి రిజర్వేషన్ అనేది ఉంది, మనకి క్యాస్ట్ తగ్గట్టుగా మనకైతే రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో రిజర్వేషన్ ఎవరికి ఉంది ఏంటి అనేది అయితే మీరు ఫుల్ నోటిఫికేషన్ చూస్తే తెలిసిపోతుంది మీకు. సో నోటిఫికేషన్ అనేది కూడా ఇక్కడ ఇచ్చాను చూసారండి. వెబ్సైట్ లో లాస్ట్ కి వచ్చేసి స్క్రోల్ చేశారనుకోండి మీకు అక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎనివే ఇక్కడైతే మనకి ఎవరికి రిజర్వేషన్ ఉందంటే స్పెషల్ గా అయితే మీరు చూసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే చూసుకుంటే మనకి 10th బేస్ తోటి ఎవరైతే ఉన్నా కానీ వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి పోస్టులకు తగ్గట్టుగా మనకి ఇంటర్మీడియట్ బేస్ తోటి ఉన్నా కానీ వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గ్రాడ్యుయేట్ చేసిన వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అందరు కూడా అయితే అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే ఏజ్ లిమిట్ అనేది కొంత పెట్టారు కాబట్టి అది ఎంతవరకు ఉండాలంటే మనకి 31st 8 2020 వరకు అయితే మనకైతే ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. సో 31st 8 2020 వరకు అయితే మీరు స్టార్టింగ్ ఏజ్ అయినా అప్పటికే వరకే చూసుకోవాలి, లాస్ట్ ఏజ్ అయినా కానీ అప్పటి వరకే చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా అయితే మీరు ఒకసారి అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి. సో మనకి ఏజ్ క్యాలిక్యులేటర్స్ అనేది మీరు ఒకసారి క్రోమ్ లో కొట్టేస్తే తెలుస్తుంది, అక్కడైతే చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట ఇది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ అయితే కానే కాదు. కాకపోతే నేను ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చెప్పొద్దనే అనుకున్నాను, బట్ కాకపోతే చాలా మంది ఏంటంటే ఎక్కడో సోషల్ మీడియాలో ఎక్కడో అక్కడైతే చూస్తున్నారు. చూసిన తర్వాత ఏంటంటే సార్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చెప్పండి అని అంటున్నారు. ఓకే, మనం మీకు తెలిసిన విషయం మాక్సిమం ఆఫ్లైన్ అయితే మనం అయితే మాక్సిమం చెప్పాం అనమాట. ఎందుకంటే ఇది వరకు మనకి ప్రీవియస్ ఏంటంటే మనకు ఉన్న ఆప్షన్ ఒకటి ఏంటంటే ఆఫ్లైన్ మాత్రమే ఉండేది. అంటే అప్లికేషన్ చేసుకున్న ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా అన్ని సర్టిఫికేట్స్ పెట్టి ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ వచ్చేది, అడ్రస్ కూడా అంతా కూడా కరెక్ట్ గా ఫిల్ చేసి. బట్ ఇప్పుడు ఆఫ్లైన్ లో ప్రతిది ఏంటంటే అది ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటో కూడా మనకే తెలియట్లేదు. ఓకే, సో అందుకని అయితే దీన్ని ఆఫ్లైన్ వాడికైతే ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు. బట్ కాకపోతే చాలా మంది కూడా ఏంటంటే పర్సనల్ గా కావచ్చు, కొద్దిమంది ఏంటంటే కామెంట్ లో కావచ్చు ఇలా అయితే అడగడం జరిగింది. మనకి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసరి మరి దాని గురించి చెప్పారేంటి అనేసి. సో చెప్పాలి కదా అన్న ఒక ఉద్దేశంతో అయితే చెప్పేస్తున్నాను. ఓకే, రిమైనింగ్ వాటి గురించి అయితే మీరు ఆన్లైన్ ఉన్న ప్రతి దాని గురించి మీరేం చెప్పనక్కర్లేదు, నేనే చెప్పేస్తాను. ఓకే, డైరెక్ట్ గా అంత ఎంత అప్డేట్లు అంటే మీకు అంతే అందరికంటే అందరికంటే ముందుగానే చెప్పేస్తాం. ఓకే, మీకు తెలిసిన విషయమే. సో ఎనీవే మనకి ఏంటంటే ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఒకవేళ పీడిఎఫ్ కనుక మన యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే బాగా టాప్ అయితే స్క్రోల్ చేసేయండి. టాప్ కి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ పీడిఎఫ్ అయితే ఉండడం జరుగుతుంది. పీడిఎఫ్ లో మీకు ఏంటంటే లాస్ట్ నుంచి 4 పేజెస్ అయితే ఉంటాయి చూసారా. సో యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటిది మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే 20 జూలై 2020 నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి 31st ఆగస్టు 2020
2020 వరకు అయితే మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి వీలైందంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ లో నుంచి అంటే మనం అడ్మిట్ కార్డ్స్ పెట్టొచ్చు, లేదంటే మనకి డైరెక్ట్ పోస్ట్ ద్వారానైనా కానీ చేసే అవకాశం ఉంది. మాక్సిమం వెబ్సైట్ ద్వారానే అడ్మిట్ కార్డ్స్ అయితే పెట్టేస్తారు. సో అయితే చూసుకున్నట్లయితే మనకి 20 డిసెంబర్ 2020 అయితే మనకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. అంతకంటే ముందు అయితే మనకైతే ఈవెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో మనకి ఏంటంటే ముందుగా మనం ఏంటంటే ఇప్పటి నుంచి అప్లికేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో మనకి అడ్మిట్ కార్డ్స్ వస్తుంది రాదు అనేది తర్వాత విషయం. సో ఈవెంట్స్ అనేది మనకు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మనకి చాలా బెటర్ అనమాట. ఓకే, ఎవరైతే అప్లికేషన్ చేస్తారో. సో అప్లికేషన్ అనేది ఏంటంటే మనం ఏంటంటే టోటల్ గా కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఫిల్అప్ చేశాక మనం ఏంటంటే అది ఒక ఎన్వలప్ లో పెట్టేసి మన యొక్క అన్ని కూడా సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మనకి ఏంటంటే దానికి అటాచ్ చేసేసి మనకి ఫోటోగ్రాఫ్స్ కూడా అటాచ్ చేసేసి సో దానికైతే మనం అయితే ఎన్వలప్స్ పెట్టేసి అయితే వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అడ్రస్ అయితే మనమైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీజు విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి ఫీమేల్స్ లో మనకి ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, రిమైనింగ్ అందరికీ కూడా అయితే ఫీజు అయితే ఉండడం జరిగింది. సో గ్రూప్ బి గ్రూప్ సి అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనకి రేట్స్ వచ్చేసి మనకి పోస్ట్ అనమాట. సో గ్రూప్ బి అయితే వచ్చేసి మనకి ఏంటంటే 200 ఉంటుంది, గ్రూప్ సి వచ్చేసి 100 ఉంటుందని జరుగుతుంది అనమాట. సో మరి గ్రూప్ బి అయినా గ్రూప్ సి అయినా కానీ ఫీమేల్స్ లో ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఎటువంటి ఫీజు లేదు, రిమైనింగ్ అందరికీ కూడా అయితే ఫీజు ఉంటుంది. సో ఇక ఫీజు అయితే మనం ఏ విధంగా కట్టుకోవాలి అని అంటే మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ ప్రకారం అయితే మనమైతే ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే మనకైతే ఇండియన్ పోస్టల్ అడ్రస్ సంబంధించినటువంటి దాని గురించి అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. సో బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మనం అయితే చేసుకోవచ్చు. సరే, మీరైతే ఏదైతే పోస్ట్ సంబంధించినటువంటి ఇస్తున్నారో అక్కడైతే మీరైతే పే అయితే చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇంకా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది మేము అప్లికేషన్ చేద్దాం అని అంటే మనం అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా అయితే చెప్తాము. సో కాబట్టి ఏంటంటే మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి అయితే ఉంటుంది. ఓకే, ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే కష్టమే కదా. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే విధంగా అయితే చూడండి. సో ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే మనకి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే చెప్పడానికి అయితే వీలుగా ఉంటుంది. సో ఎవరైతే కావాలి మేము అప్లికేషన్ చేస్తాం అనుకున్న వారు ఎవరైతే ఉంటారో, సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ సంబంధించింది కాబట్టి మనకి ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్స్ వస్తాయా సార్ అని అంటే చెప్పలేమండి. ఇదివరకు ఏంటంటే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఉన్నప్పుడే మనకి అందరికి అడ్మిట్ కార్డ్స్ అయితే రాపేది, అటువంటిది ఇప్పుడు ఆన్లైన్ లో అయితే చాలా అయితే రన్ అవుతున్నాయి. సో అటువంటిది ఇది ఆఫ్లైన్ అనమాట. సో అడ్మిట్ కార్డ్స్ అందరికి వస్తాయంటే చెప్పలేము. మరి మీరైతే అప్లికేషన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లికేషన్ చేసుకోండి తప్ప. సో అడ్మి అప్లికేషన్ చేసాము అడ్మిట్ కార్డ్స్ రాలేదు అని అంటే దానికైతే మేమేం చేయలేము. ఎందుకంటే మరి మీరైతే మిస్టేక్ అయితే చేయొచ్చు, అక్కడ వరకు ఏంటంటే మీరు రేపనంగా పోస్ట్ చేయొచ్చు. సో ఇటువంటిది చిన్నపాటి మిస్టేక్స్ ఏది కూడా చేయకుండా ఉంటే వారి దగ్గరకు రీచ్ అయితే సో వారేమనుకుంటారు వాళ్ళకున్నటువంటి పోస్టులకు తగ్గట్టు వాళ్ళు మీకైతే రిటర్న్ అయితే చేస్తుంటారు అనమాట. సో ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో అప్లికేషన్ చేసే వారు ఎంతమంది ఉంటారండి. సో మనకి కాబట్టి చూడండి, సో అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. సో అది మీకైతే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎవరైతే దీనికి ట్రై చేద్దామో, మేము ఖచ్చితంగా దీనికి ట్రై చేస్తున్నాం, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అనుకున్నారు, ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. మా సపోర్ట్ అయితే మీకు ఎప్పటికీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ అడిషనల్ గా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. దానికి సంబంధించినటువంటి మన స్పెషల్ గా అయితే వీడియో అయితే, సో ఈ యొక్క వీడియో అనేది మీరు చూస్తున్నారు కదా, సో ఖచ్చితంగా ఎవ్రీ మండే కూడా మనకి ఏంటంటే క్యూఎన్ ఎపిసోడ్ వీడియో అయితే ఉండడం జరుగుతుంది. క్యూఎన్ ఎపిసోడ్ సంబంధించినటువంటి ఎందుకు పెడుతున్నామంటే చాలా మందికి ఏంటంటే లైవ్ లో వచ్చిన కానీ ఏంటంటే అందరి డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయలేకపోతున్నాము. సో కాబట్టి ఏంటంటే క్యూఎన్ ఎపిసోడ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ వచ్చేసి ఏంటంటే కామెంట్ సెక్షన్ లో చాలా మంది కూడా రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాము. సో అందరిని ఉద్దేశంలో పెట్టుకుని అంటే క్యూఎన్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించినటువంటి మీకున్నటువంటి డౌట్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మేము ఖచ్చితంగా దానికైతే రిప్లై ఇస్తాం అనమాట. సో ఎనీవే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి, మీరు ఖచ్చితంగా గెట్ ఇన్ కావడానికి ఈఎఫ్జే ఛానల్ అండ్ ఈఎఫ్జేయూఎస్.com అనే వెబ్సైట్ ఎప్పటికీ కూడా మీకు సపోర్ట్ గా ఉంటుంది. డైలీ కూడా వెబ్సైట్ అయితే ఫాలో అండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.